విక్టరీ వెంకటేష్ మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు టాలీవుడ్లో సరికొత్త చర్చ జరుగుతోంది. ఉప్పెన, జాతిరత్నాలు లాంటి చిన్న సినిమాలు సైతం తన బొమ్మను థియేటర్లోనే రిలీజ్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా ఏడాది పాటు తమ సినిమాల విడుదలని వాయిదా వేసుకున్నారు. నేచురల్ స్టార్ నాని వి, అరుంధతి, అనుష్క నటించిన నిశ్శబ్దం లాంటి ఒకటి రెండు సినిమాలు మినహా అన్ని థియేటర్లోనే అడుగుపెట్టాయి. ఈ లిస్టులో విక్టరీ వెంకటేష్ దృశ్యం సీక్వెల్ కూడా చేరుతుందనే ప్రచారం వినిపిస్తోంది. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులోనూ తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. మలయాళంలో దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్ తెలుగు దృశ్యం సీక్వెల్ని డైరెక్ట్ చేశారు. వెంకటేష్ దృశ్యం సీక్వెల్పై భారీ అంచనాలున్నాయి. తెలుగులో దృశ్యం పార్ట్ 1 మంచి విజయం సాధించింది. సోలో హీరోగా వెంకీ స్టామినాని నిలబెట్టిన మూవీ అది. అందుకే ఈ సినిమా సీక్వెల్పై హోప్స్ అదే రేంజ్లో ఉన్నాయి. థియేటర్లో రిలీజ్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకోవడం ఖాయం. అయితే దృశ్యం 2 ఓటీటీలో రిలీజ్ అవుతుందనే ప్రచారానికి ప్రధాన కారణం ఈ సినిమా మాతృకైన మలయాళం దృశ్యం సీక్వెల్ సైతం ఓటీటీలో విడుదలైంది. ఊహించిన దానికంటే ఎక్కువ వ్యూస్ని కొల్లగొట్టింది. అందుకే వెంకీ దృశ్యం సైతం ఇదే బాటలో నడుస్తుందనే రూమర్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం దృశ్యం 2 ప్యాచ్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మినహా ఈ మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఓటీటీ రిలీజ్పై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేయబోతున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. విశేషం ఏమిటంటే తెలుగు వెర్షన్ను కేవలం 40 రోజుల్లో పూర్తి చేశారు. నదియా, నరేష్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.